గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకుంది రాష్ట్రంలో వరుసగా మూడోసారి టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మమతా పోటీ చేసిన నందిగ్రామ్ తర్వాత ప్రజలను అంతగా ఆకర్షించిన మరో నియోజకవర్గం సల్తోరా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ పేద మహిళకు టికెట్ కేటాయించింది అప్పట్లో ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తైతే ఇప్పుడు బీజేపీ ఈ నియోజకవర్గం నుంచి ఈమెను గెలిపించుకోవడం మరో విశేషం ఇక్కడి నుంచి పోటీ చేసిన చందనబౌరి చారిత్రాత్మక విజయం సాధించారు బెంగాల్ చరిత్ర ఉన్నంతకాలం చందన విజయం ప్రజలకు గుర్తుండిపోతుందని ప్రజలు చెబుతున్నారు సల్తోరా నియోజకవర్గంలో పోటీ చేసిన ముప్పై ఏళ్ల భౌరి భర్త ఒక దినసరి కూలి వీరిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన చందన తాను ఎమ్మెల్యే అవుతానని కలలో కూడా ఊహించి ఉండదు అసలు ఈమెకు బీజేపీ టికెట్ కేటాయించినప్పుడే చాలామంది హేళన చేశారు పేదలను బలి పశువులు చేస్తున్నారని కొందరు ఆరోపించారు గెలిచే అవకాశం లేని స్థానం నుంచి ఇలాంటి వారిని పోటీకి దింపుతున్నారని విమర్శించారు కానీ చందన గెలుపుతో ఇలాంటి వాళ్ల నోటికి తాళాలు పడ్డాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు ఈమె టీఎంసీ అభ్యర్థి సంతోష్ కుమార్ మొండల్ను నాలుగు వేల ఓట్ల పై చిలుకు ఓట్లతో ఓడించారు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులు కేవలం ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు కాగా భర్త ఆస్తుల విలువ ముప్పై వేల మూడు వందల పదకొండు రూపాయలు వీరి కుటుంబ ఆస్తులో మూడు ఆవులు మూడు మేకలు కూడా ఉన్నాయి గతంలో బీజేపీ అభ్యర్థిగా ఎంపిక కావడానికి ముందు చందన ఒకసారి వార్తా సంస్థలతో మాట్లాడింది శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం వస్తుందని ఊహించలేదని ఆమె చెప్పింది ఆన్లైన్లో నామినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చాలామంది ప్రోత్సహించారు ఆ తర్వాత పోటీ చేసేందుకు అవకాశం రావడంతో పాటు ఏకంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చందనబౌరి గెలవడం విశేషం ఆమె విజయానికి సంబంధించిన వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది ట్విట్టర్లో ఆమె నేపథ్యం గురించి చేస్తున్న ట్వీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.